ఓ చిన్నారికి న్యాయస్థానంలో విషమ పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ గుక్క తిప్పుకోకుండా సమాధానమిచ్చింది. దీంతో కోర్టులో జడ్జిని ఆలోచనలో పడేసింది. ఒకవైపు అమ్మ, మరోవైపు నాన్న. నీకు ఎవరు కావాలంటూ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు వారిద్దరూ కావాలని ఆరేళ్ల చిన్నారి వెంటనే సమాధానం చెప్పింది. చిన్నారి కోరిక విన్న జడ్జ్ వెంటనే ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని అక్కును చేర్చుకున్నారు. వెంటనే పాప భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు కలిసి జీవించండి అంటూ తల్లిదండ్రుల్ని కోరారు. ఈ ఘటన షాద్నగర్ పట్టణంలోని కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ సందర్భంగా చోటు చేసుకుంది. తర్వాత భార్యాభర్తలు విడిపోవడం వల్ల పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది దంపతులకు అవగాహన కల్పించారు. కలిసి ఉండాలని కోరడంతో పాటు ఆలోచించుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు జడ్జ్ రాజలక్ష్మి.